స్వామిజీ చెప్తూ ఉంటారు, ఈ నెలల పసికందులు ఉంటారే వాడు ఏడుస్తాడు, ఏడుస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుంది, వాడికి ఆకలిస్తుందో అని వాడు మళ్లీ పాలిస్తుంది. అసలు వాడికి ఏమిటంటే పొట్ట నొప్పి ఏడుస్తున్నాడు, వాడు ఎవడు చెప్తాడు ఇంకొన్ని పాలు పోతే ఇంకెక్కడు ఎవడు చెప్తాడు. అలాగా వాళ్ళకి బుద్ధి తోచినట్టు వాడు చేస్తూ ఉంటా, వాడు చేస్తూ ఉంటా. వాడికి ఏమిటి కావాలో క్రితంసారి చెప్పాను కదా, తొందరగా వాడు జరించి కోరుకుంటాడని డాక్టర్ సహసా మాత్రం ఇవ్వమని అంటే ఒకటే మాత్రమే చట్టభ్యం చేశాడు. అచ్చిన కూడా మూడు నాలుగేళ్ల కూడా యదా అసౌ ఉత్సర్జన్ యాతి తదా కథం శరీరం విముచ్యతి. ఇప్పుడు మరి ఈ ప్రాణాలు శబ్దాలు చేస్తూ పోతాయి అంటున్నావు కదా, ఈ శరీరాన్ని ఎలా వదిలిపెడతాడు? ఇది దృష్టాంతం ఉచ్యతి, దానికి దృష్టాంతం తత్ర యథ ఆమ్రం వా ఫలం, ఉదుంబరం వా ఫలం, పిప్పలం వా ఫలం. ఇది మా మామిడి పండు కానీ అత్తి పండు కానీ రావి పండు కానీ ఏ విధంగా అయితే అది పండిన తర్వాత దానంతర అదే పడుతుంది. విషయం ఏక దృష్టాంత ఉపాదానం మరణస్య అనియత నిమిత్తత్వ ఖ్యాపనార్థం. మరి విషమ అనేక దృష్టాంతం, మరి ఇది దృష్టాంతాలు ఎందుకు చెప్పాలంటే రోగం వచ్చి కానీ వృద్ధాప్య ఏది ఏది కారణం చావడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందుకని అనే దృష్టాంతం. అనియతానికి మరణస్య నిమిత్తాన్ని అసంఖ్యాతాలు ఎన్నో ఉన్నాయి, ఏదపి వైరాగ్యార్థం లేదు. మరి చావడానికి ఇన్ని కారణాలున్నాయని ఎందుకు చెప్తున్నావు? ఎప్పుడప్పుడు ఎలా ఎలా చచ్చి తీరుతాడు, అందుకని చచ్చే ముందైనా మీరు మంచి సాధన చేసుకోండి, పురుషార్థాన్ని సాధించండి అని చెప్పడానికి వైరాగ్యం కొరకు. యస్మాత్ అయం అనేక మరణ నిమిత్త వాన్ తస్మాత్ సర్వదా మృత్యోర్ ఆశే వర్తతే. ఇప్పుడు ఏ కారణాలు మనం చెప్పలేము, అనేక కారణాలు ఉన్నాయి, అందుకని వీడు ఎప్పుడో మృత్యుకు సమీపంగా ఉన్నాడు. బంధనాత్ బచ్చితే ఏను వృంతేనా సహ సబంధన కారణం, బంధన కారణం. తర్వాత దేని ద్వారా బంధించబడతాడో స బంధన కారణం రసో ఎస్మిన్ వా బధ్యతే ఇది వృంతం, దేని ద్వారా బంధింపబడతాడో అది ఉండేటువంటి వృంతం. వృంతం అంటే ఏమిటి చేడు, వృంతం బాంత బంధం కారణ అథవా వృంత బంధం కహా జాత. వృంతం అంటే ఏమిటి చెప్పాడు, వృంతమే వచ్చేదే బంధనం, అంటే బంధనం. తస్మాత్ తొడిమ అన్నాడా, అచ్చా బంధనం, బంధన కారణభూతో బంధనం. వృంతం అంటే ఇక్కడ వృంతమేవా బంధనం ఎస్మిన్ కాలం బధ్యతే రసే నీతి, ఆ రసం ద్వారానే ఆ తొడి తప్పకుండా అడ్డుకుని ఉంటుంది కదా అన్నది బంధన కారణం. బంధనం తస్మాత్ రసాద్ వృంతాద్వా బంధనాత్ ప్రముచ్యతే, అక్కడ దాని నుంచి విడిపడతాడు. ఏ విధంగా అయితే పండు విడిపడుతుంది, వృందా బంధనాత్ ప్రముచ్యతే. వాతాది అనేక నిమిత్తమేవాయం పురుషో లింగాత్మ లింగోపాధిరేభ్యో అంగేభ్య చక్షురాది దేహావయవేభ్య సంప్రముచ్యతే. తర్వాత వాతాది అంటే వాతము పిత్తము శ్లేషము ఇది కూడా కారణం కావచ్చు, ఏదో ఒకటి ఏదో ఒకటి కారణం, దాని ద్వారా కూడా వాడు పోతుంది. నా సుషుప్త గమన కాలైవ ప్రాణైన రక్షన్, నడుస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఆ ప్రాణం వాడిని రక్షిస్తుంది, కాని చచ్చేటప్పుడు రక్షించదు. కింతర్హి
సహవాయున ఉపసంహృత్య, వాయును కూడా తీసిపోతుంది. ఇది అలింగ శరీరం. పునః ప్రతి న్యాయం పునః శబ్దాత్ పూర్వం అప్యయం దేహాంతరం అసకృత్ గతవాన్. ఎన్నో జన్మలు వాడు పొందాడు ఒక దేహం నుంచి ఇంకో. అన్యత స్వప్రబుద్ధాంతో పునః పునః నిగచ్చతి తథా. లేకపోతే జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నానికి, స్వప్నం జాగ్రత్తకి మళ్లీ మళ్లీ వస్తుంది. తథా పునః ప్రతి న్యాయం ప్రతిగమనం యథాగతం, ఎలా అయితే వెళ్ళాడో అదే విధంగా వస్తూ ఉంటాడు. న్యాయం న్యాయం ప్రతి ప్రతి న్యాయం, యోనిం యోనిం ప్రతి ప్రతి యోని, యోనిం యోనిం ప్రతి. అందుకనే మళ్ళీ అక్కడ ఆ ప్రతి యోనిం అన్నదానికి విగ్రహవాక్యం రాశాడు. యోనిం యోనిం ప్రతి ప్రతి యోనిం, ఇది అవే భావ సమాసం అంటారు. కర్మ శృతాదివశాద్ ఆద్రవతి, కర్మ వల్ల. శృతాది అంటే ఉపాసన, కర్మ యథాకర్మ యథాశ్రుతం అది. అందుకే ఆదర కిమర్థం ప్రాణ ఏ ప్రాణవ్యూహ ఏవ, మళ్ళీ ప్రాణ సప్రాణ ఏవ హి గచ్చతి, ప్రాణంతో పడే తత ప్రాణ ఏవైతే ప్రాణంతో పోతాడు మళ్లీ ప్రాణాలనే. మొదటి ప్రాణము ప్రాణవాయువు అని చెప్పచ్చు, రెండవది ఇంద్రియాలు శ్రీలింగ శరీరం, మళ్లీ శరీరాన్ని పొందడానికి పోతాడు. విశేషం విశేషం అనర్థకం, మళ్లీ ప్రాణాయేవ గచ్చతి తథా ప్రాణాయేవైతే మళ్లీ ప్రాణాల గురించే పోతున్నాడు అన్నటువంటి విశేషణం వ్యర్థము కదా అంటున్నాడు. అంటే ప్రాణగ్రహణాయ ఇది అర్థకం చే, ప్రాణాలతో పోతున్నాడు మళ్లీ ప్రాణాన్ని గ్రహిస్తున్నాడు అన్నప్పుడు ప్రాణాలు ఎలాగ ఉన్నాయి కదా, మళ్లీ ప్రాణాయ అంటే ఒక ప్రాణం ఉన్నప్పుడు ఇంద్రియాలు, ఇంకొక ప్రాణం ఉన్నప్పుడు ఆ వాయువు అని చెప్పాలి. ప్రాణము వ్యూహాయి గమనం దేహ దేహాంతరం ప్రతి. ప్రాణ వ్యూహం అంటే ప్రాణ సమూహం కొరకు, తేలిహర్చ కర్మఫల ఉపభోగార్థ సిద్ధి, దాని ద్వారానే కర్మఫలాన్ని అనుభవించడం జరుగుతుంది. ప్రాణసత్తా మాత్రేణ తస్మాత్ తస్మాత్ తాదత్యార్థం, కర్మఫలాన్ని అనుభవించడానికి పోతున్నాడు. విశేషణం ప్రాణవ్యూహాయ అంటే ప్రాణ సమూహాన్ని గురించి. ప్రాణాయ ఇది ప్రాణాయ అంటే ప్రాణ సమూహమని అర్థం చెప్పుకోవాలి. తత్ర అస్య ఇదం శరీరం పరిత్యజ్య గచ్చతో నా అన్యస్య దేహాంతరస్య ఉపాదానే సామర్థ్యమస్తి, ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాడు ఇంకో శరీరాన్ని పుచ్చుకోవడానికి వీడిలో ఏమీ శక్తి లేదు. దేహేంద్రియ వియోగ, దేహము లేదు ఇంద్రియాలు లేదు, ఆ ఇంద్రియాలు మొదలుపెట్టేటువంటి సూక్ష్మభూతాలు బీజ రూపంలో ఉన్నాయి. అదేంటి ఆ సూత్రం రంభతి బ్రహ్మసూత్రాల్లో, ఆ వాడు ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తాడా తీసుకెళ్ళా అంటే సూక్ష్మభూతాలను తీసుకెళ్తాడు. రంభతి గచ్చతి సూక్ష్మ నచ అన్యోస్య వృత్యస్థానీయ గృహమివ. మూడో అధ్యాయం మొదటి పాదమొదటి సూత్రం చూడు, లేకపోతే నాలుగో అధ్యాయం మొదటి పాదమొదటి సూత్రం అన్యస్య భృత్యస్థానీయ గృహమైవ రాజ్ఞే శరీరా తదంతర ప్రతిపత్తవ రమతి, తదంతర ప్రతిపత్తవ రమతి సంపరిశ్వ. ఈ సూక్ష్మభూతాలతో కూడుకొని దేహాంతర ప్రతిపత్త, ప్రతిపత్తి అంటే ఇంకొక దేహం, రమతి గచ్చతి సంపరిశ్వక్త అంటే సూక్ష్మభూతాలతో కూడుకొని. తర్వాత ప్రశ్న నిరూపణాభ్యం, వాడు అశ్వపతి కైకేయి మన అడుగుతాడు కదా శ్వేతకేత, ఇవి ఐదు ప్రశ్నలు మాట దాంట్లో రమ్మతి ప్రతిపత్తం. మొదటేమిటి తదంతర ప్రతిపత్తం, ఇంకో దేహాన్ని తదంతర ప్రతిపత్తం రమ్మతి సంపరిశ్వక్త ప్రశ్న నిరూపణాభ్యం అది సూత్రం.
नच अन्ये अस्य बुद्धिस्थानीया गृहमेव राज्ञे शरीरांतरं कृत्वा प्रतीक्षमाण विद्यन्ते। बुद्धिस्थानीया गृहमेव राज्ञे शरीरांतरं कृत्वा प्रतीक्षमाण विद्यन्ते। इप्पुडु अन्ये अस्य बुद्धिस्थानीया गृहमेव इदि ई गृहमु अन्नदेंटि वृत्यस्थानीय गृहमेव राजगर्भ शरीरांतरम कृत्वा प्रतीक्षमाण विद्यन्ते। राजगर्भ शरीरांतराणि वाळ्ळु तयार चेसि वाळ्ळेमि प्रतीक्ष चेयरु। इदि परकरणं राज्ञः राजगर्भ मन विद्यते यथा एवं सति कथमस्य शरीरांतर उपादानम् मरि इंको शरीरान्नि एला तीसुकुंटाडु। सर्वं हि अस्य जगत् स्वकर्म फल उपभोग साधनत्वाय उपात्तम्। सर्वं इदंता कूडा अंटे वाडो भोक्ता इवन्नी कूडा भोग्यालु अंदुकु जगत् स्वकर्म फल उपभोग साधनत्वाय उपात्तम्। संपूर्ण जगत् कर्म फलानुभविंचडानिके स्वकर्म उपभोगाय चायं प्रवृत्तो देहा देहांतरं प्रतिपिच्छुः तन कर्म फलानुभविंचडानिके देहानिकि देहानिकि पोतुन्नप्पुडु सर्वमेव जगत् स्वकर्मणा प्रयुक्तं जगत् तन कर्मतो पाटु प्रवृत्ति चेंदुतुंदि। तत्कर्म फल उपभोग योग्यम साधनम कृत्वा प्रतीक्षते एवा अदि कूडा संपूर्णमैन जगत्तु दानिकी कर्म फल उपभोग योग्यम एटुवंटि योग्यमैन फलान्नि अनुभविंचालो अदंता तयारु चेसि प्रतीक्षते एवा जगतंता कूडा प्रतीक्षते। कृतं लोकं पुरुषो अभिजायते अंटे लोकम इत्यादि सत्ते देहांतर निर्मात्रांतर सत्वे एव प्रमाणतया उपन्यासो बोध्यो देहारंभक भूतैहि सह एव आत्मनो गमनस्य रम्हति अधिकरणे सिद्धांत तत्व। सारी मल्ली अदे इक्कड चेप्पाडु रम्हति अधिकरणलो कूडा चेप्पामु अंटाडु। कृतं लोकं कृतं लोकमंटे ई शरीरं लोकमंटे इक्कड ई शरीरं कृतं लोकं पुरुषो अभिजायते कर्मल द्वारा एदैते चेशाडो दाने मल्ली पोंदुतारु। यथा स्वप्नजागतं प्रतिबद्धते ये विधंगा अयिते आ स्वप्नावस्थ नुंचि जागृत अवस्थलोकि वस्ता उंटाडो प्रतिपित्सोः। तत् कथमिति लोक प्रसिद्ध दृष्टान्तः నువ్వు లోకంలో ప్రసిద్ధమైనటువంటి దృష్టాంతాన్ని ఎలాగ చెప్తున్నావు అవతరణోక్తం తద్యథా రాజానం ఆయాంతం ఉగ్రా ప్రత్యేన సహా सूतग्रामण्यो अन्नैः पानैः आवसतैः प्रतिकल्पयन्ते अयमायाति अयमागच्छति इत्येवम् इत्येवं हविदं सर्वाणि भूतानि प्रतिकल्पन्ते इदं ब्रह्म आयाति इदं आगच्छति इति। ఇక్కడ అడవులకు వెళ్ళినప్పుడు రాజులు అక్కడ ఉన్నటువంటి క్రూర కర్మ చేసే వాళ్ళు ఈ వేటగాళ్ళు కిరాతులు ఇలాంటి వాళ్ళు ఉగ్ర అంటే ఉగ్రకర్మ తర్వాత క్రూరకర్మ ప్రత్యేనస అంటే ప్రత్యేన పాపకర్మాన్ని నియుక్త పాపకర్మలు చేయడానికి రాజుగారు వాళ్ళని నియమిస్తాట
ప్రత్యేన సార్ తస్కరాది దండనాదం నియుక్త యమభటుల్లా అంటు వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేనస అంటే క్రూర కర్మలు చేయడానికి రాజు మరి దండ విధిస్తాడు కదా వీడికి ఇది శిక్ష ఇది శిక్ష గురి తీయాలి ఎవడు తీస్తాడు అది క్రూరకర్మ కదా అది రాజదండ అవడం వలన అదేవిధంగా యమభటులు కూడా అక్కడ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ప్రత్యేన సహా క్రూరకర్మ చేసేటువంటి సూతగ్రామణ్యం సూతగ్రామణ్యం అంటే సూతాశ్చ గ్రామణ్యశ్చ రథద్దోలేటువంటి వాడు అంట సూత్రుడు అంటాడు అంతే కదా రథవాహాస్య సూతాహ స్యుహు రథవాహన కోవిదాహ గ్రామణ్యం గ్రామనేతారహ గ్రామణ్యం అంటే గ్రామాన్ని గ్రామాధికారులు అని ఏమిటంటారు సర్పంచి ఏవో అంటే అవి తర్వాత సూతాశ్చ గట్టిగా చెప్పమ్మా గ్రామకరణం గ్రామ సర్పంచ్ సరే గ్రామాధికారి లేకపోతే పెద్ద మనిషి ఇక్కడ రాజువాడ కౌరు పెడతాడు నేను వస్తున్నానని అప్పుడు ఈ క్రూరకర్మ చేసేటువంటి వాళ్ళు తర్వాత ఈ ఉగ్రకర్మలు చేసేటువంటి వాళ్ళు ఆ రథం తోలేటువంటి వాళ్ళు ఆ గ్రామాధికారులందరూ వేచి ఉంటారు ఇదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు పానైరి పానై ఆవసతే ఆ రాజుగారికి కావలసినటువంటి భోజనాలు తర్వాత పానీయాలు తర్వాత ఉండేందు స్థానం ప్రతి కల్ప ఏంటి అయం ఆయాతి అయం ఆగచ్చతి వాడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు హా ఏవం విధ సర్వాణి భూతాన్ని ప్రతి కల్పంతే అదేవిధంగా బలానా వాడు వస్తున్నాడు అక్కడ చచ్చిపోయాడు వాడు వస్తున్నాడు వాడికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి వినమ్రగా మా అమ్మగారు చెప్తే బలానా వాడు వస్తున్నారని పాప ఆవిడంతా అంత వ్యవస్థ చేయిస్తూ ఉంటుంది వీళ్ళు వస్తున్నారు అలాగే వీళ్ళందరూ సర్వాణి భూతాన్ని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మ ఆయాతి ఇదం ఆకర్షతి మరి వీడిని బ్రహ్మ అన్నాడు ఎందుకనో చూడాలి సరే తత్తత్ర యథా రాజానం రాజ్యాభిషిక్తం ఆయాంతం స్వరాష్ట్ర ఈ రాజాభిషేకం చేసినటువంటి రాజు వస్తున్నప్పుడు స్వరాష్ట్ర ఉగ్రజాతి విశేషాహ ఉగ్రజాతి విశేషస్థులు క్రూరకర్మాణు వా క్రూరకర్మలు ప్రత్యేనస అంటే ఇప్పుడు చెప్పాం కదా దండం అది శిక్ష విధించడానికి రాజుగారి ద్వారా విధించబడిన సూతులు సూతులు అంటే రథం నడిపేవాళ్ళు గ్రామాధికారులు సూతాహ వర్ణశంకర జాతి విశేషాహ అవి గ్రామణ్య గ్రామనేతార గ్రామానికి అధికారులు పూర్వమేవ రాజ ఆగమనం బుద్ధ్వా అందుకనే ఓ గుర్రం మీద ఒకరి ముందు పంపిస్తూ ఉండేవారు పూర్వకాలంలో ఫలానా వాడు వస్తున్నాడు పైలట్ అని ఇప్పుడు అనొచ్చు వాడు భూతం బుద్ధ్వా అన్నై భోజ్య భక్ష్యాది ప్రకారై భోజ్యము భక్ష్యము లేహ్యము చూష్యము ఇలాంటివన్నీ ఇవన్నీ పానై మదిరాదిభి సారాయి అవి కూడా మదిరాదిభి ఆవసతైశ్చ ఉండడానికి సరైన స్థలం ప్రాసాదాదివి ఇటువంటి కట్టడాలు ప్రతికల్పంతే నిష్పన్నైరేవ ప్రతీక్షంతే ఇవన్నీ చేసి వాళ్ళు వేచి ఉంటారు అయం రాజా ఆయాతి అయం ఆగచ్చు ఇదిగో వస్తున్నాడు ఇది వదంత యథాయం దృష్టాంత ఏవం ఏవం ఇది కర్మఫలస్య వేదితార సంసారిణం ఇత్యర్థ కర్మఫలం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు సంసారులు కర్మఫలం ప్రస్తుతం
తదేవం సిద్ధేన పరామృతే. ఇక్కడ కర్మఫలాన్నే చెప్పారు. సర్వాణి భూతాన్ని శరీరకత్రీణి, ఈ శరీరం దేని ద్వారా అయితే ఏర్పడుతుందో అవన్నీ కూడా కరణానుగ్రహీత్రీని, అంటే కరణాలని అనుగ్రహించేటువంటి ఆ భూతాలన్నీను. ఆదిత్యాదీని తత్కర్మ ప్రయుక్తాన్ని కృతేదేవ కర్మ ఫల ఉపభోగ సాధనై. ఈ దేవతలందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా కృతైరేవ కర్మఫల ఉపభోగ సాధన, ఏవైతే చేశారో ఆ కర్మఫల అని కావలసినటువంటి సాధనాలన్నీ ఏర్పరిచి ప్రతీక్షంతే. ఇదం బ్రహ్మ భోక్తృ కర్తృ అస్మాకం ఆయాతి. అంటే వాడు అంటే చెప్పలేదు అనుకుంటాను నేను, లైట్ లేదు కదా. తద్యథా రాజానం ప్రియాసంతం, ఉగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యో అభిసమాయంతి ఏవమేవ ఇమం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి యత్ర ఏతద్ ఊర్ధ్వోచ్ఛ్వాసి భవతి. ఆ రాజుగారు వెళ్లేటప్పుడు వీళ్ళందరూ మళ్లీ ఆ చుట్టూ గుమిగూడతారు. అదే విధంగా ఎవడైతే ఇంకా పోతాడో అప్పుడు వాడికి ఆ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ ప్రాణాలు అన్ని కూడా ఒక చోట గుమ్మిగూడుతాయి ఎప్పుడు పోయే ముందు. తమేవం జిగమిషుం కేశ గచ్చంతి, పోయేవాడు రాజుగారు వాడిది, వాడి దగ్గర ఎవరు వస్తారు, ఏవా గచ్చంది తేకిం తత్ క్రియా క్రియా ప్రణు ప్రణు క్రియా అదే పాఠం ఏంటి, క్రియా ప్రణునా ప్రణున్న క్రియా ప్రణున్న ఆహో స్విట్ తత్ కర్మవశా స్వయమేవ గచ్చంతి. అంటే క్రియా ప్రణున్న, క్రియ ద్వారా ప్రేరేపించి కూడా లేకపోతే స్వయంగానే ఆ రాజుగారి దగ్గరికి వస్తారా అంటే ఆహో స్విత్ తర్మకరా స్వయమేవ గచ్చంతి. వాళ్ళని ఎవరు ప్రేరేపించక్కర్లేదు, వాళ్ళంతా వాళ్లే వస్తారు. పరలోక శరీర కర్త్రి నుంచి భూతాని, ఏవైతే ఇంకొక శరీరానికి పోవాలో అవన్నీ వాటంతట అవే వీటి దగ్గరకు వస్తాయి. అత్ర ఉచితే దృష్టాంత తదిధారాజానం ప్రయ్యాసంతం ప్రకర్షేణ యాతం ఇచ్చంతం. ఇంక వాడు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అప్పుడు ఉగ్రాహ ప్రత్యేన సహా సూత గ్రామని వాళ్ళందరూ కూడా యథా అభిసమాయంతి వాడి దగ్గరకు వస్తాడు. ఆభిముఖ్యేన సమాయంతి ఏకీభావేన వాళ్ళందరూ గుడ్డు కూడతాడు. తమ అభిముఖ ఆయాంతి అనజ్ఞప్త. రాజుగారు ఎవరికి ఆజ్ఞ ఇవ్వడం, నేను వెళ్ళిపోతున్నాను మీరందరూ నాతో రండ్రా, నాకు వీడుకోలేవండి రాని, వీళ్ళే వస్తారు. రాజా కేవలం తజ్జిగమిషాభిజ్ఞ, రాజు పోవాలనుకున్నప్పుడు వీళ్ళందరూ ఏవమేవా ఇమమాత్మానం భోక్తారం అంతకాలే మరణకాలే, ఎవడైతే భోక్త ఉన్నాడో వాడు చచ్చే ముందు సర్వే ప్రాణ భాగాదే అభిసమాయంతి. ఈ ఇంద్రియాలన్నీ కూడా గుమ్మగూడతాయి.
ఎత్ర ఎత్ర ఊర్ధ్వోచ్ఛ్వాసి భవతి. ఎప్పుడైతే ఊర్ధ్వ శ్వాస మొదలవుతుందో అది ఈ విధంగా మొత్తానికి ఎలాగోలాగా కింద మీద పడి పూర్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్లే వాళ్ళకి అవ్వచ్చు, కానీ ఎవడైతే స్వర్గానికి వెళ్ళాడో ఎవడికైతే ఇంకా కర్మ ఫలాలు అవశేషం ఉన్నాయో భోగ్యం వాళ్ళకి లేట్ అవ్వచ్చు. వీడు ఇక్కడి నుంచి ఇక్కడ పోతున్నాడు అని చెప్పాడు, మరి అక్కడ పోయి వెళ్ళొచ్చిన వాడు స్వామి అంటే ఈ దేహము నుండి మానవ దేహం నుండి ఆ దేహానికి పోవచ్చు. అది కాకుండా ఎక్కువ టైం పట్టదని కూడా చెప్పారు. మరి వెయిట్ చేస్తున్నా. అలాగే ఇక్కడ ఈ దేవలోకానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అవుతుంది. అలాని కాదు, అది దృష్టాంతము. ఇంకొకటి ఏమిటంటే, మిగిలిన చోట్ల చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు, మళ్లీ అక్కడి నుంచి క్షీణపుణ్య మధ్యలోకి మిషన్ తిన్నాడే, వాడికి చాలాసేపు పడుతుంది. వాడు ముందు కింద పడతాడు. క్రితంసారి బ్రహ్మసూత్రాల్లో చెప్పాను, పోయే ప్రాసెస్ ఇక్కడి నుంచి ఇటు నరకం కానీ అటు స్వర్గం కానీ అక్కడ తేలిగ్గా పడతాడు. సరే, అదేవిధంగా నరకాన్ని కూడా దీనిగా ఉండదు. భూమికి భూమి కంటే ఇప్పుడు ఏ మనిషిగా ఉన్నవాడు కుక్క తినమంటారనుకోండి, అప్పుడు లేట్ అవ్వచ్చు. సూక్ష్మరూపంలో ఇంకొక శరీరం దొరికేంత వరకు, ఎవరికైతే శరీరం దొరికేందుకు టైం రాలేదో వాళ్ళందరూ బుద్ధి బుద్ధి ప్రశాచాలు అవుతుంది. సో తర్వాత బ్రాహ్మణమా, నేను రికార్డింగ్ చెప్పు.